సింప్లిఫై అని ఉంది నాన్న. ఇది ఒక బైనామిల్, ఇది ఒక మోనామిల్, ఇది ప్రొడక్ట్ చేసిన బాగా నేర్చుకో, చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే అన్ని సూచనలు ఆల్జీబ్రాలు అన్ని వచ్చేస్తాయి. ఓకే, 4y into 3y + 4 ఇది మనకి ఇచ్చింది ప్రొడక్ట్. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సమ్ 2 into 3 + 4 ఉంది అనుకోనన్న, దీన్ని 2 కైండ్స్లో చేయొచ్చు, 2 into 3 + 2 into 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 3 = 6, 2 4 = 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14. ఇది ఒరిజినల్ మ్యాథ్. అలా కాకుండా 2 into 3 + 4 ఎంత, 7 14, ఇలా కూడా వస్తుంది. దీని ఏమంటారని చెప్పాను, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పాను. 2ని దీనికి దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత వస్తుందో, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన దాన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది. అంటే ఒరిజినల్గా ఇలా మామూలుగా చేసేస్తాం ఈ నోన్ నెంబర్స్. అన్నోన్ నెంబర్స్లో ఏం చేస్తామంటే, ఇది అన్నోన్ నెంబర్, ఇది అన్నోన్ నెంబర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంతే, ఇంకెంత మీరు చేంజ్ చేయడం. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ 2ని దీనికి దీనికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసావో సేమ్ అదే విధంగా ఈ 4y దీనికి దీనికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 4y into 3y + 4y into 4, అంటే 4 3 = 12, y into y square ఎందులో నేర్చుకున్నాం, ఎక్స్పోనెంట్స్ లో నేర్చుకున్నాం, +4 4 = 16 y అయిపోయింది. ఇదే ఆన్సర్. సరే, అర్థమైందండి ప్రొసీజర్. ఇక్కడ చూడండి అన్న, సింప్లిఫై ఎక్స్ ఇంటూ 2x² - 7x + 3, ఇది మనకి ఇచ్చింది, ఇదే మనకి ఇచ్చింది. సేమ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ మాత్రమే చేసాం. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి కనుక, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్ చేయాలి ఫస్ట్. అప్పుడు సింప్లిఫై అవుతుంది, అయిన తర్వాత ఇంకా ఉంది మనం తర్వాత చేయాలి, ముందు సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ 2x² × x, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ -7x, అలా ఉంచేసేసుకుని ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ 3 × x, 2 as it is వచ్చేస్తుంది, x² × x³ -7 × x × x ఉంది కనుక 7 as it is రాయి, x². ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 3x వస్తుంది, అంటే 3 × x 3x. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్ ఫర్ x = 1 and x = 0. x వాల్యూ 1 అయినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది, x వాల్యూ 0 అయినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఇప్పుడు x = 1 తీసుకుంటాం. 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి, 1, ఇక్కడ కూడా 1 పెట్టాలి, ఇక్కడ కూడా 1 పెట్టాలి. అంటే 2 × 1² - 7 × 1² ఇక్కడ 1³ సరేనా, x³ కదా, 1³, 7 × 1² = 3 × 1 ఇలా. ఇక్కడ 2 × 2 × 1² అంటే 2 × అని చెప్పా, 1³ అంటే 1 × 1 × 1, ఇది అంతా ఒక టర్మ్ నన్ను గుర్తించుకోండి. -7 × మళ్ళీ 1² అంటే 1 × 1 +3 1 = 3, ఇదంతా ఒక టర్మ్ మళ్ళీ గుర్తుంచుకోండి. 1 1 = 1, 1 1 = 1, 1 2 = 2, -1 1 = 1, 1 7 = 7, ప్లస్ ఈ రెండు పాజిటివ్ ఇంటిజర్ రెండు యాడ్ చేయాలి, 2 + 3 5 - 7 = 2. అలా కాకుండా x = 10 తీసుకోమన్నాడు, 0, x = 1 తీసుకున్నప్పుడు మన -2 వచ్చింది, ఇప్పుడు x = 10 తీసుకుంటాం, 0 రైట్, ఇఫ్ x = 0.
ఇక్కడ ఇదే తీసుకోవాలి మళ్ళీ తీసుకున్నా 2x³ - 7x² + 3x 2 × 0³ - 7 × 0² = 3 × 0 జీరో ఇంటూ సంథింగ్ ఎంత అవుతుంది అన్న జీరో జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఎందుకని జీరోని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా జీరో వస్తుంది జీరో దేనితో మల్టిప్లై అయినా జీరోనే వస్తుంది జీరో ప్లస్ ఓకే ఇక్కడ మైనస్ అన్నవా మైనస్ జీరో ఎలా అయినా జీరో కలిపినా తీసినా మళ్ళీ నీకు ఏమొస్తుంది జీరో ఇది ఆన్సర్